రామచంద్రాపురం నియోజకవర్గం గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల పరిశీలన అధికారి హెచ్ అరుణ్ కుమార్ తో ట్రైనీ కలెక్టర్ అపరాజిత సింగ్ సిన్హార్ జిల్లాలో 14 మండలాల్లో 17 సర్పంచ్ పదవులు ఏకాగ్రీవం కాగా దాదాపుగా 230 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నందున జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. సందర్భంగా మీడియాతో హెచ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ గతంలో ప్రజల్లో ఎన్నికలపై అవగాహన నిర్వహించినందున ప్రజల్లో చైతన్యం రావాలని ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. రాజమండ్రి రెవెన్యూ డివిజన్స్ లో మొత్తం 14 మండలాల్లో 230 గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఎన్నిక జరుగుతుంది. సర్పంచ్లు కానీ వార్డ్ సభ్యులు కానీ ఒక 17 ఉన్నామస్గా అయిన విషయం మీ అందరికీ తెలుసు. సో ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. పోలింగ్ స్టేషన్స్కి ఉన్న కంఫర్ట్స్ కానీ లేదంటే ఇక్కడ కోవిడ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కానీ జిల్లా యంత్రాంగం చాలా ప్రశంసనీయమైనటువంటి సేవను మరి అందించింది. అలాగే ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం, ఎందుకంటే ఓటింగ్ అనేది ఇంప్రూవ్ కానప్పుడు మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా అది ఉపయోగం లేనిది. మొన్న మొదటి దశలో కూడా మనం దాదాపుగా 82% ప్లస్ పోలింగ్ నమోదు చేసాం. ఈరోజు అది ఇంకా ఎక్కువ నమోదు అవ్వడానికి డివిజనల్ ఆఫీసర్స్ గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేయడం, అంటే ఓటింగ్ ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పి క్యాంపెయిన్ చేయడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. కాబట్టి ఈసారి తప్పనిసరిగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని చెప్పి మనం భావిస్తున్నాము. ఎందుకంటే గతంలో 2013లో అంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కూడా 85% ప్లస్ రికార్డ్ అయింది. జిల్లాలో ఎక్కువగా చైతన్యం ఉన్నటువంటి జిల్లా కాబట్టి ఈసారి ఓటింగ్ పర్సెంట్ బాగా పెరుగుతుందని చెప్పి భావిస్తున్నాము. మనకి ఏవైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో అక్కడ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేసింది. అలాగే ముఖ్యంగా మన మొదటి దశలో మనకి ఎదుర్కొన్న కొన్ని సమస్యల్ని మనం పరిష్కారం, అటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ దశలో మనం టేబుల్ సంఖ్య పెంచడం కౌంటింగ్ టైంలో, సో దట్ మనం నైట్కే బిఫోర్ చేంజ్ ఆఫ్ డేట్ ఇట్ సెల్ఫ్ మనము రిజల్ట్స్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాం. సో